Hi friends, hello, namaste. Today's video is a topic. Screen printing sarees collection. To share love. Okay? Sorry, manu asla screen printing ante idea undi kada. Just a plain saree meeda vallu oka wooden frame lanti chakka tho chesina frame ni petti danlo colors tho swipe chesthe mana saree meeda oka design edaithe manu anukunnadi print chestamo adi padutundi anamata. Alaga design chesina sarees ni screen printing sarees antaru. Okay friends, నా దగ్గర కొన్ని చీరలకి నేను అనుకున్న డిజైన్ని ఎలా వేయించుకున్నానో మీకు చూపిస్తాను. అసలు దీని ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడో ఏదో శారీ చూస్తామో దాని డిజైన్ నచ్చుతుంది, కానీ సేమ్ కలర్ శారీ మనకు ఉంటుంది, మనకు కావాల్సిన కలర్ దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఈ అడ్వాంటేజ్ తీసుకోవటం వల్ల మనకి ఉపయోగం అని నేను అనుకుంటాను. సో నా శారీస్లో కొన్ని నేను అలా అనుకున్నవి మీకు చూపిస్తాను. సో ఇది చూడండి, ఇది నా రెడ్ కలర్ శారీ. ఇది నేను నాకు ఎప్పుడు ఇలాంటి రెడ్ శారీయే లేదండి. లేకపోవడంతో నేనేం చేశానంటే, డిజైనర్ బొటిక్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఈ జస్ట్ ఈ రెడ్ కలర్ ప్లెయిన్ ఈ గోల్డ్ బార్డర్తో ఆవిడ దగ్గర ఉందన్నమాట. దాని మీద నాకు ఇలాంటి డిజైన్ కావాలి అని చెప్పి అడిగితే, ఇలా వీణలు, తబలాలు, మృదంగాలు ఇలాంటివన్నీ ప్రింట్ చేయించుకున్నాను అనమాట. ఇది చిన్న అకేషన్స్లో పూజల్లో వాటిల్లో కూడా కట్టుకోవడానికి బాగుంటుంది అనిపించి నేను ఇలా చేయించుకున్నాను. తక్కువ కాస్ట్లో మనకి ఇష్టమైన విధంగా మనకి ఇష్టమైన కలర్ శారీ మీద వేయించుకోవడానికి ఈ ఆపర్చునిటీ మనం అలా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ పళ్ళులో ఫుల్ ప్రింట్, చీరంతా కొంచెం హాఫ్ వరకు మోకాళ్ళ వరకు ప్రింట్ వేయించారనమాట. దానికి నాకు ఇష్టమైన క్లాత్లో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇలా శారీ తీసుకొని గోల్డ్ బోటర్ పట్టితో బ్లౌజ్ కొట్టించాను. ఇలా సింపుల్గా ఒక శారీ మనం డిజైన్ చేసుకున్నట్టుగా స్క్రీన్ ప్రింట్లో బాగుంటుంది. ఓకే, సో కానీ చూద్దాం నెక్స్ట్ శారీ. ఇది ఒక సిల్క్ అండి, కంచిలో ఫ్యాన్సీ సిల్క్ లాంటి శారీ అనమాట. యాక్చువల్గా ఇది మా వారు నాకు కంచి వెళ్ళినప్పుడు పచ్చీరతో పాటు ఈ చీర కూడా తీసుకొచ్చారు. ఇది అక్కడి నుంచి వచ్చిన ప్రింట్ అనుకుంటున్నారా? కాదండి, ఇది కూడా స్క్రీన్ ప్రింటే. అయితే ఇది ముందుగా శారీ ప్లెయిన్ ఇలాంటిది అనమాట, జస్ట్ ఇలా ఉన్న శారీ అనమాట. ఈ శారీని నేను ఇలా ప్రింట్ వేయించుకున్నాను. ఇలాగే కట్టుకుంటే ప్లెయిన్గా ఉంటుంది కదా, సిల్క్ చీర కట్టుకున్నట్టే ఉంటుంది. సో ఈ శారీని కూడా అకేషనల్గా కట్టుకునే విధంగా ఇలా పల్లకీల ప్రింట్ వేయించుకున్నాను. ఈ పల్లకీల ప్రింట్ త్రూఅవుట్ ద శారీ వచ్చేస్తుందండి. ఇలాగా త్రూఅవుట్ ద శారీ వచ్చేసి పళ్ళులో మాత్రం ఒక కలంకారీ ప్రింట్ అన్నట్టు చిన్న ఆర్ట్ వేయించుకున్నాను. సరే, ఇలా పీకాక్స్ అమ్మాయిలు అలా ఉన్నట్టుగా పళ్ళులో ఇలా వేయించుకున్నాను. సింపుల్గా మనము అనుకున్న డిజైన్ని అనుకున్న కలర్లో మనకిష్టమైన చీర మీద ఇలా వేయించుకోవచ్చు కదా. జస్ట్ 400-500లో మనకి మంచి కొత్త శారీ లుక్ వస్తుందన్నమాట. కలంకారీ ప్రింట్ అన్నాను కదా, అది బ్లౌజ్ మీద వేయించాం. ఇలా కలంకారీ ప్రింట్స్ అయితే మనకి ఎప్పుడు కూడా ఎల్లో, గ్రీన్, మస్టర్డ్ ఆ కలర్స్లోనే వస్తుంది కదా, కానీ ఇక్కడ మనం ఈ ప్రింట్ని ఈ పింక్ కలర్లో కూడా చేయించుకోవడానికి ఇక్కడ అవకాశం వచ్చిందన్నమాట. సో ఇలా మనకిష్టమైన శారీస్ని మనకిష్టమైన ప్రింట్స్తో డెకరేట్ చేసుకున్నట్టుగా సాటిస్ఫై అవ్వచ్చున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ శారీ అండి. ఇది నేను కొన్నాను కానీ మీకు జస్ట్ చూపిస్తాను అయ్యా కోసం. ఇది ఒక 200-300 రూపీస్ జరిగి శారీ, ఫ్యాన్సీ శారీ అండి. దాని మీద ఇలా ముందల ప్రింట్ వచ్చింది చూసారా, బ్లాక్ ప్రింట్ లాగా. ఇది కూడా స్క్రీన్ చిన్న చిన్న కుండలు, పెద్ద కుండలు ఒక్క శారీ లైక్ చేశారు. ఈ శారీస్ కూడా మనకి చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది. పళ్ళులో ఇలా మృదంగా వచ్చారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ శారీ కూడా జస్ట్ టెంపుల్కి వెళ్తానికి అలా పూజలకి అలా కట్టుకోవచ్చు కదా. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్గానే ఉంది. ఫీమేల్ ప్రింట్ నేను వేయించలేదు, ఇది ఆల్రెడీ వచ్చిన ప్రింట్ కదా, అంతే అలా ఉంచుతాను. ఇంకపోతే ఇది
సింపుల్ కోరా కలర్ ఈవినింగ్ వేర్ చేయడానికి బాగుంటుందని చెప్పి కోరా కలర్ ప్లెయిన్ శారీ నేను తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఇచ్చారనమాట. ఇది బ్లాక్ ప్రింట్, గోల్డ్ కలర్ ప్రింట్ కూడా మైకా ప్రింట్లతో వస్తుంది. ఇది కూడా కంటే చాలా అందంగా ఉంటుందండి, కోరా కలర్ అనమాట. ఓకే, ఇది ఒకటి. దీనికి బ్లౌజ్ కూడా నేను కాంట్రాస్ట్గా ఉండాలని చెప్పి కొంచెం డార్క్ కలర్ తీసుకొని ఆ బార్డర్లో మ్యాచ్ అయ్యేటట్టుగా డార్క్ కలర్ తీసుకొని బార్డర్ వేయించుకొని ఇలాంటి. ఓకే, ఇది ఒక చిన్న మైకా ప్రింట్ టైప్లో కనపడుతుందండి మనకి, గోల్డ్ ప్రింట్ అనమాట, ఇదిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అంతేనండి. లైట్ పింక్ మీద మనకి స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేసింది, ఎలిఫెంట్స్, అమ్మాయిలు, వర్లీ ప్రింట్ టైప్లో ఇంటి బొమ్మలాగా ఉన్నాయి చూడండి. ఇది ఏనుగుల ప్రింట్, ఇది కూడా స్క్రీన్ ప్రింటింగ్ కదండి. ఇది నేను ఇప్పటివరకు కొన్ని వీడియోస్లో కట్టుకున్నాను, మీరు చూసే ఉంటుంది. ఓకే, దీంట్లో బ్లౌజ్ వచ్చేసింది, సో నేను దీనికి ఏం చేయించకుండా ఇలాగే కుట్టించాను. కాకపోతే ఇది పళ్ళు కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. పళ్ళు బ్లాక్ అండ్ వైట్ చెక్స్లో ఇచ్చేసారు, చక్కగా ఇలాగా చెక్స్లో ఇచ్చారు. సో నేనేం చేశానంటే, ఇదివరకు మీకు చెప్పాను కదా ఒక బ్లౌజ్ నేను 2-3 సారీస్ వాడతానని, ఇది వేరే చీర మీద బ్లౌజ్ నా. ఈ పళ్ళులు ఇలా వచ్చిందని చెప్పి నేను ఇలా కూడా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ సారీకి 2 బ్లౌజెస్ వేరు చేసుకోవచ్చు. ఇది ఇదివరకు వీడియోస్లో మీకు చూపించాను శ్రీసారిక అభివర్ణిక వెర్షన్స్లో, అందులో ఫోటో పక్కన షేర్ చేస్తాను చూడండి. ఈ బ్లౌజ్ దీనికి ఇలాగా వాడచ్చు, ఇదివరకు ఉన్న గ్రే కలర్ శారీ కూడా ఇలా వాడుకుంటాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ ప్రింటింగ్ శారీ చూసారా ఎంత బాగుందో, అమ్మాయి బొమ్మలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఈ విధంగా స్క్రీన్ ప్రింటింగ్ కూడా అందమైన డిజైన్స్తో మనం చేయించుకోవచ్చు, లేకపోతే మనకి దగ్గరలో ఉన్న కలెక్షన్ని సమ్మర్ కాటన్ శారీస్లో కానీ అలా వెతుక్కోండి, బాగుంటుంది. ఇది జస్ట్ నేను కొనుక్కున్న కాటన్ శారీ అండి, వర్లీ ప్రింట్. ఇదంతా మీకు ఐడియా ఉంటుంది కదా, వర్లీ ప్రింట్ శారీ అంటారు. ఇది బ్లాక్ ప్రింట్ లాగా వచ్చింది, స్క్రీన్ ప్రింట్. సో ఇది కూడా వర్లీ ప్రింట్ శారీ. యాక్చువల్గా దీనికి బ్లౌజ్ ఇది ఇచ్చారు, ఇది మస్టర్డ్లో అది డామినేటింగ్గా ఉందని నేను గుర్తించలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను వేసుకున్న శారీకి బ్లౌజ్ ఏదైతే ఉందో ఇదే బ్లౌజ్ ఈ శారీకి మ్యాచ్ అవుతుందని ఇంకా నేనేమి గుర్తించలేదు అనమాట. ఇలాగా స్క్రీన్ ప్రింటింగ్ శారీస్ ఎంచుకోండి, మంచిగా డిజైన్ ఎంచుకుంటే అది మంచి కలెక్షన్ లాగా మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది, నీట్గా ఉంటే చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఒక స్క్రీన్ ప్రింటింగ్ శారీ అనండి, అలంకారి ప్రింట్ అనేవాటిని. దీనిలో ఇలా హస్తముఖికలు అవి ఉన్నాయి కదా, కలంకారీ బార్డర్స్ అవి వచ్చేసి ఈ బ్లౌజ్ని ఆ శారీకి వాడతాను, ఈ శారీకి వాడతాను. ఈ విధంగా నా స్క్రీన్ ప్రింటింగ్ శారీస్ ఇంతో ఓకే జస్ట్ షేర్ చేయాలని చూపిస్తాను. ఐడియా ఉన్న వాళ్ళకి ఓకే చూపిస్తున్నాను, జస్ట్ నాకున్న వెరైటీ. ఐడియా లేని వాళ్ళు ఈయన ఐడియా వేసుకోండి, శారీస్ని మీ సొంతగా మీకు డిజైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్.